ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ఎవరిని వదలటం లేదు. ఎక్కడ ఎవరు ఎంత దొరికినా లోపలకు తోసిపారేస్తోంది. ఒక్క రూపాయి తేడా వచ్చినా వదలడం లేదు. తాజాగా 2,000 రూపాయల నోట్లు రద్దయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ శాఖ వేసే ప్రతి అడుగు భయానకంగా ఉంది. మొత్తం సీజ్ చేస్తోంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయా? వెంటనే స్పందించండి. వారు అడిగిన అన్ని వివరాలను ఆధారాలతో సహా సమర్పించండి. ఏమవుతుందిలే అని లైట్గా తీసుకుంటే ఐటీ అధికారులు మీ ఐటీ రిటర్న్ జల్లెడ పట్టి చెల్లించాల్సిన ట్యాక్స్ తో పాటు దానిపై జరిమానా, వడ్డీ, ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంది. రిటర్న్ ఫైల్లు చేసినా చేయకపోయినా తప్పుడు సమాచారంతో మినహాయింపులు, డిడక్షన్లు క్లెయిమ్ చేస్తున్న వారితో ఐటీ అధికారులు ఒక జాబితా తయారు చేస్తున్నట్టు సమాచారం. చాలా మంది పన్ను చెల్లింపుదారులు పన్నును ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు పేపర్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదాయపు పన్నుకు సంబంధించిన ఓ పెద్ద వార్త తెరపైకి వచ్చింది. ఆదాయపు పన్ను శాఖ ఈ వెరిఫికేషన్ నిర్వహించింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపడంతో పాటు స్పందించాలని కోరింది. ఇలా నోటీసులు రావడం పన్ను చెల్లింపుదారుల ఆందోళనను పెంచింది. ఈ లావాదేవీలు వ్యక్తిగత, కార్పొరేట్ రెండింటిలోనూ ఉన్నాయని చెబుతున్నారు. వారి వార్షిక సమాచార ప్రకటన ఆదాయపు పన్ను రిటర్న్స్ లో తేడా కనుగొన్నారు. ఐఏఎస్ పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, షేర్ల కొనుగోలు, విక్రయం వంటి అంశాలు ఉంటాయి. ఈ ధృవీకరణ పథకం కింద పంపిన నోటీసు సమ్మతి పోర్టల్లో కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ చిరునామాకు కూడా హెచ్చరిక పంపిస్తారు. నోటీసు అందుకున్న తర్వాత మీరు పోర్టల్లో లాగిన్ అవ్వాలి. తర్వాత పెండింగ్ యాక్షన్లు ట్యాబ్ కి వెళ్లి పోర్టల్ పై క్లిక్ చేసి ఈ వెరిఫికేషన్ ఎంచుకోండి. ఆపై ఫైనాన్షియల్ పై క్లిక్ చేయండి. సంవత్సరం నోటీసును డౌన్లోడ్ చేయడానికి డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ డిఐఎన్ పై క్లిక్ చేయండి. ప్రత్యుత్తరం ఇవ్వడానికి సమర్పించు లింక్ పై క్లిక్ చేయండి. సంబంధిత పత్రాలను జోడించడం ద్వారా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి మీ జవాబు పంపించాలి. అందుకే ఇవన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కొంప కొల్లేరే.